I'm Dr. Fazalunnisa, gynecologist and fertility specialist, Hira Fertility Center, Tolichoki. So, ee roju manamu most burning question. Everybody has the doubt anamata. IVF appudu chaala mandiki doubts untayi. Etla ante mammem emi jagratalu teeskovali adi ani. So, stimulation eppudaithe avutundo. Oka lady ki stimulation ante aa injections eppudaithe istamo day 2 nunchi day 10 varaku injections. Aa time lo husband and wife ane vaallu kalisi undakoddu. Endukante egg size, ovary size anedi perugutundi kabatti హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండకూడదు. అలానే ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ అంటే వేరే బయట బాత్రూమ్స్ యూస్ చేయడము, తర్వాత ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ వాష్రూమ్స్ యూస్ చేయడము అట్లాంటివి చేయకూడదు, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలానే మసాలా ఇంకా స్పైసీ ఫుడ్ అవి కొంచెం అవాయిడ్ చేయాలి. అంటే ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ రిస్ట్రిక్టెడ్ బట్ అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. బికాజ్ ఏవైతే మనం ఇంజెక్షన్స్ ఇస్తామో దే ఆర్ వెరీ పవర్ఫుల్ ఇంజెక్షన్స్ అనమాట. ఎగ్గు పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము. సో ఈ ఎగ్స్ అన్నీ పెరిగి వస్తున్నప్పుడు కొంచెం డైట్ కంట్రోల్లో ఉండాలి. అలానే ఎవ్రీడే హెవీనెస్ అనేది పెరుగుతుంది. అంటే కింద ఐవీఎఫ్ అవుతున్నప్పుడు ఓవరీ యాక్చువల్గా ఒక 3-4 సెంటీమీటర్స్ ఉన్న ఓవరీ 10-15 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. అంటే పెద్దగా అవుతుంది, ఎందుకంటే ఎగ్స్ కూడా గ్రో అవుతాయి కాబట్టి అవి పెద్దగా అవుతాయి. కాబట్టి దీన్ని మనం కేర్ఫుల్గా చూసుకొని ఒక హెవీనెస్ లాగా వస్తూ ఉంటుంది అనమాట చాలామందికి. సో ఆ హెవీనెస్ అది అవాయిడ్ చేయడానికి పిల్లో కింద పెట్టి పడుకోవాలి. అంటే ఎక్కువగా స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ లాంటిది ఎక్కువగా చేయకూడదు అనమాట ఈ టైంలో. అలానే చూసుకుంటే కొంతమందికి వైట్ లాగా అవుతూ ఉంటుంది, ఎందుకంటే మనం ఇంజెక్షన్స్ అవి ఇస్తాం కాబట్టి ఆ ఎగ్స్ గ్రో అవుతాయి కాబట్టి వాటి నుంచి విడుదలైన హార్మోన్స్ వలన ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కూడా వస్తుంది అనమాట. సో కొంతమందికి ఏంటంటే ప్యాడ్ లాంటిది అవసరం పడుతుంది. అంటే కొంచెం దే విల్ ఫీల్ దట్ అనీజీనెస్ అనమాట లేకపోతే. సో ఆ ప్యాడ్స్ లాంటివి కూడా యూస్ చేసుకోవాలి. అండ్ అలానే మినిమం 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి పర్ డే. మినిమం ఒక 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగితే టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఏవైతే హానికరమైన కెమికల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఫ్లష్ అవుట్ చేసేస్తుంది అనమాట. సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకొని మనము ఏ కాంప్లికేషన్ లేకుండా ఐవీఎఫ్ పద్ధతి కోసం వెళ్ళొచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ సెంటర్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఇంకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.